ఈటెల రాజేందర్ సొంత పార్టీ పెడితే ఆయనతో కలిసి పనిచేస్తా అన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ పెడితే ఆయన గొప్ప నాయకుడు అవుతారు అన్నారు కేసీఆర్ కేటీఆర్లు తప్పుకొని టీఆర్ఎస్ నాయకత్వాన్ని హరీష్ లేదా ఈటెలకు ఇస్తే మళ్లీ టీఆర్ఎస్ లో కలుస్తానన్నారు మూడు నెలల తర్వాతే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు విశ్వేశ్వరరెడ్డి టిఆర్ఎస్ పై బీజేపీ గట్టి పోరాటం చేయకుంటే బీజేపీలో కూడా చేరనన్నారు అలాగే షర్మిల పార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు సాగర్ ఉప ఎన్నికల్లో చానారెడ్డి గెలిచే ఉన్నాయని అన్నారు తెలంగాణలో రెండో రీజనల్ పార్టీ ఉండాలన్నారు ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం కాదని స్పష్టం చేశారు వాళ్ళ కుటుంబమే ఒకవేళ ప్రజల క్షమాపణ ఆయన ఒక మంచి నాయకుడిని హరీష్ నో ఈటో ముంగర్తేస్తే అది కూడా అవకాశమే ఎందుకంటే తను గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ అది నా నిజంగానే గట్టిగా మాట్లాడుతుందా అదో డ్రామా చేస్తుండా అది కేసీఆర్ ఆయనకు నిజంగానే లెఫ్ట్ పార్టీ అయినా ఎవరన్నా నాకు రెస్పెక్ట్ ఉంది టీఆర్ఎస్ అంటే హరీష్ రావు గారికి అండ్ ఈటల మీద నాకు రెస్పెక్ట్ ఉంది హరీష్ రావు గారికి ఎందుకంటే నిజంగానే ప్రజలతో కలు కలుస్తాడు ఆయన మాటలు తక్కువ మాట్లాడతాడు ఇనుడు ఎక్కువ ఉంటాడు అయితే ఈ రెండు కారణాల వల్ల నాకు ఈటల గారి మీద వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్నది కానీ ఈటల గారి మీద తొందరగా రెస్పెక్ట్ పోతుంది ఎందుకంటే ఆ లెఫ్ట్ పార్టీ నుండి అక్కడనే ఉంటున్నాడు ఇప్పుడు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిండు తర్వాత అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ మీద అలుగుతాడు మళ్ళీ పోయి దోస్తి చేసుకుంటాడు అలుగుతాడు దోస్తి ఇది కేసీఆర్ చేసిన డామా కేటీఆర్ చేసిన డామానా లేకుంటే నిజంగా చేస్తున్నా నేను అడుగుతున్నందుకు పోతున్నా మీరు నిజంగానే బయటకు వచ్చేది ఉంటే బయటకు రాంది మీరు గొప్ప నాయకుడు అవుతారు అయితే అది ఉండవచ్చు లేకుంటే కేసీఆర్ ఆయనతోటో మా బయటికి పోయి ఇంకో పార్టీ పెట్టి అన్ని బీసీలను ముదిరాజుల పార్టీ పెట్టి అని చెప్తుండొచ్చు అది కూడా చేస్తాడు అప్పుడు ఇరవై శాతం వచ్చినా కూడా గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ